శ్రీరస్సు శుభమస్సు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః మన ప్రాచీనానికి స్వాగతం. నేను మీ శైలజ శ్రీనివాస్. ఇవాళ శుక్రవారం అండి. మనం కడప ఎలా కడుక్కోవాలి, ఎలా ముగ్గులేసుకుంటానో నేను ప్రతి శుక్రవారం ఎలా చేసుకుంటానో నేను మీకు చూపెడతానండి. అసలు ఇవాళ ఉదయం నుంచి లేవడంతో ఎలా మనం పనులు చేసుకుంటామో, ఏ విధంగా పనులు చేసుకుంటామో మీతో ముచ్చటిస్తూ నేను మాట్లాడుకుంటూ నేను కడుపకు ముగ్గులేస్తూ ఉంటాను. చూడండి, మొదటగా ఇట్లా డస్టర్ తీసుకోవాలండి. ఒక మగ్గులో వాటర్ తీసుకొని ఇలా కడిగి యూజ్ చేసుకోవాలి చక్కగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఒక్క చుక్క కూడా నీళ్లు కింద పడి చక్కగా క్లీన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అయితే నేను ముందస్తుగానే ఈ కడుపకు డిజైన్ వేయించలేదు. డిజైన్ వేపిస్తే ఏమైందంటే ఒకటే డిజైన్ ఎప్పటికీ ఉంటుంది. మనం పసుపు పెట్టుకోవడానికి కానీ కుంకుమ పెట్టుకోవడానికి వీలుగా ఉండదు, చక్కగా కనబడదు. అందుకే నేను ముందుగానే కడుపకు డిజైన్ వేయించలేదండి. వేపించకుండా రోజు మంచిగా చక్కగా పసుపు పెట్టుకొని తర్వాత కుంకుమ తర్వాత తెల్ల ముగ్గు తీసుకొని ముగ్గులేసుకుంటే ఆకర్షణ కానీ ఆ అందం కానీ చక్కగా ఉంటుందండి. ప్రతి శుక్రవారం నేను మాత్రం ఉదయాన్నే లేవగానే చక్కగా లేవగానే నేను కాలకృత్యం తీర్చుకోగానే ముందుగా స్నానానికి వెళ్ళి స్నానం అయిన తర్వాత వంట రూమ్లోకి వెళ్తానండి. వంట రూమ్లోకి వెళ్ళి ముందుగాల ఇల్లు ఇట్లంతా శుభ్రం చేసుకొని వాకింగ్ శుభ్రం చేసుకొని అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కడుపు ఇట్లా కడుక్కున్న తర్వాత నేను వంట కార్యక్రమాలు చేసుకుంటానండి. ఇప్పుడు చూడండి, చక్కగా మనం పసుపు ఇంత పసుపు తీసుకుంటే చక్కగా మనకు ఎంత బాగుంటుంది చూడండి, పచ్చగా కనబడుతూ ఉంటుంది. చూడండి ఇలా చక్కగా కనబడుతుందా. పసుపు కూడా పసుపు వల్ల కూడా ఎటువంటి లాభాలు ఉన్నాయో నేను మునుపటి వీడియోలో కూడా మీకు తెలియపరిచాను కదండి. పసుపు వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎంత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఇవన్నీ నేను మునుపు వీడియోలో కూడా చెప్పానండి. నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుందండి పసుపు వల్ల ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి, ఏ విధంగా మన శరీరానికి ఉపయోగపడతాయి, మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, అవన్నీ నేను మునుపు వీడియోలో చెప్పానండి. నేను చాక్ బిస్ తీసుకుంటున్నానండి. చాక్ బిస్తో చక్కగా ముగ్గేసుకుంటాను.
మనసులు మల్లె పూల రాతి వంటి మమతలు పల్లె సీమలో కోకొల్లలు అనురాగం అభిమానం అనురాగం అభిమానం కవల పిల్లలు ఆ పిల్లలకు పల్లె తోళ్ళు కన్న తల్లులు తెల్లవారక ముందు పల్లె లేచింది తనవావినందరినీ తట్టి లేపింది చూశారు కదండి ఎంత చక్కగా శుక్రవారం రోజులు చక్కగా పసుపు కుంకుమ శుద్ధ ముక్కతోని బియ్యం పిండితోని ఎంత చక్కగా ముగ్గులు వేసుకుందాము. ఇలా ప్రతి శుక్రవారం నేను ఇలాగే చేసుకుంటానండి. నేను ఇలా పూలతోని అలంకరించుకొని కడపను, కడప అంటే మహాలక్ష్మి కదండి, మహాలక్ష్మిని ఎంత చక్కగా ఇంటి ముందట అలంకరించుకుంటే అంత ఇంటికి శుభ ప్రదాయమని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఫస్ట్ కడపను అంటే ఈ మహాలక్ష్మిని పూజించుకున్న తర్వాత ఇలా పూజించుకున్న తర్వాత దేవుని రూములోకి వెళ్ళి దేవుని దగ్గర చేసుకుంటాను. నాకు శుక్రవారం రోజు మాత్రం చాలా టైం పడుతుందండి. అందుకని ఏం చేస్తానంటే ముందుగా డ్యూటీలకు పోయే వాళ్ళను కాలేజీలకు వెళ్ళే వాళ్ళను ముందుగా పంపించేస్తాను. ఉదయాన్నే స్నాన కార్యక్రమాలు అవగానే పంపించేసుకున్న తర్వాత ఇలా నేను నిదానంగా నెమ్మదిగా చేసుకుంటాను. కానీ ఈ కార్యక్రమాలన్నీ 10 గంటలలోపే అయిపోతాయండోయ్, 10 గంటలలోపే నేను చక్కగా అన్నీ చేసేసుకుంటాను. ఎందుకంటే శుక్రవారం కదండి, ఉదయాన్నే లేస్తాను, 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ లేస్తాను అండి. అందుకే నాకు త్వరగా పనులన్నీ అయిపోతాయండి. చూశారు కదండి ఈ వీడియోను, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారికి అయితే షేర్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు కదండి, మరి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.